ఇరవై రెండో సంవత్సరం అంటే గత సంవత్సరం జూలై నెల మొదటి మూడో వారంలో బ్యాంక్ కాలనీకి చెందినటువంటి మెర్ల వీర్రాజు గారి కుటుంబం వారింటికి తాళం వేసి ఒరిస్సా వెళ్ళి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు బట్టలు కొట్టి ఇంటి లాకర్లో ఉన్నటువంటి బంగారం వెండి వస్తువులు మరియు టీవీ దొంగతనం జరిగింది అని వారు ఫిర్యాదు చేయడం జరిగింది మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో. దాని మీద ఒక క్రైమ్ నెంబరు 224/22 అనే సెక్షన్ అనే క్రైమ్ నెంబర్లో 457/380 కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ వారి వద్ద నుంచి మొత్తం 614 గ్రాముల బంగారు వస్తువుల్ని 5 కేజీల వెండి వస్తువులు 4 మోటార్ సైకిళ్ళు ఒక ఆటో ఒక టీవీ స్వాధీనం చేసుకున్నాం. ఈ మొత్తం మనం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారుగా 50 లక్షల రూపాయలు ఉంటుంది. వారిని వారు మొత్తం చేసిన కేసులు మనకు ఒప్పుకున్న కేసులు మనం రికార్డ్ చేసిన కేసుల్లో ఒక కోనసీమ జిల్లాలోనే 13 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నా రామచంద్రపురం సబ్ డివిజన్ వే రామచంద్రపురం మండపేట ద్రాక్షారామ మండపేట పరిసర ప్రాంతాల్లో అమలాపురం టౌన్ కూడా ఉన్నాయి. అమలాపురం టౌను రావులపాలెం సో ఈ ఏరియాలో మనకి ఏరియాలోనే ఈ నేరాలు చేయడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ప్రజెంట్ ఏలూరు జిల్లాలో మూడు కేసులు ప్రజెంట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక కేసు కూడా ఈ సందర్భంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ సొమ్ముని మళ్ళీ రికవరీ చేసి ఈ కేసులు ఆల్మోస్ట్ చాలా కాలం అయింది కేసులు పెట్టి మా బంగారం రాదేమో అని చెప్పి ఒక రకమైనటువంటి హోప్లెస్ ఒక నిరాశ ఉండేటువంటి కొంతమంది యజమానులు ఎవరైతే ఈ వస్తువుల యొక్క యజమానులు ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి చక్కటి సంతోషం కలిగించే విధంగా న్యాయం జరిగే విధంగా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసినటువంటి మా రూరల్ సేవర్ మండపేట రూరల్ సేవర్ గారు తర్వాత శ్రీధర్ కుమారు అలాగే మా ఎస్ఐస్ అశోక్ అండ్ అప్పారావు అండ్ మా సిబ్బంది ముగ్గురు కూడా ఇప్పుడు మీకు ఎవరితో రివార్డు ఇచ్చామో ఆ ముగ్గురు సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా ఎస్పీ గారు శ్రీ శ్రీధర్ గారి వారి యొక్క అభినందనలు కూడా మీ సమక్షంలో వారికి తెలియపరిచాను. వారి అభినందనలు ఎస్పీ గారు కూడా అభినందన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీ ద్వారా మేము ప్రజలందరికీ మండపడ్డ ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా దగ్గర ఈ నైట్ ఎవరైనా కనుక ఊరు వదిలిపెట్టిన కారణాల చేత ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళినట్టయితే మాకు తెలియపరిస్తే వాళ్ళకి మేము ఈ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది మాకు లోపల.